మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు మరి రాజశేఖర్ రెడ్డి గారికి ఎందుకు ఓటు? ఇక్కడ కాంగ్రెస్ మానిఫెస్టోనా ఇంకో ఒకరి మానిఫెస్టోనా కాదు, చెప్పే వ్యక్తి ఎవరు, ఇలా నేను దానికి యాడ్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఇంకా నాకు అక్కడ పోటీ అనేది, మీరు కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి కూడా ఏదో రాత్రి ఓ రెండు ఇండ్లలోకి పోయి ఓ ఇద్దరికి వాళ్ళు పడుకున్న వాళ్ళకు లేపి వాళ్ళని కండువగప్పి రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందుకు విద్యారంగం వైద్య రంగంలో సేవలు అందించారు. సో రాజకీయం రాజకీయంగా మీకు ఉన్న అనుభవం ఇప్పుడు ఎన్నికల్లో మీ వ్యూహాలకు సరిపోతుంది? ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రచారం దూసుకుపోతున్నారు, ఎట్లా మంత్రి మల్లారెడ్డి అల్లుడిగా మీరు ఉన్నారా, లేక ప్రజా నాయకుడిగా మీకు ఎట్లా ఉంది? ఎందుకంటే నేను ఇది కంపారిజన్, మళ్ళీ మీరు అనొచ్చు ఆయన మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నాడు కదా అని అనొచ్చు, కానీ వేరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేస్తారు? కాన్స్టిట్యూన్సీకి ఒక మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్గా కిషన్ రెడ్డి ఉన్నారు, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఉన్నారు, వాళ్ళపైన మీ కామెంట్? ఆ విధమైన పనులు కనిపించాలా? మా కొడుకు రాజకీయ భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలా? నేను ఏ ల్యాండ్ను కబ్జా పెట్టాలా? 119 నియోజకవర్గాలలో పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్ దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా అనే సోయి మాత్రం లేకుండా ఉంది. నేను ఇవన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు దృష్టికి తీసుకుపోయి వాళ్ళు నాకు ఒకటే చెప్పింది, గుండాగిరి వర్సెస్ డెవలప్మెంట్, కబ్జాలు వర్సెస్ డెవలప్మెంట్, మనము మల్కాజ్గిరిని ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం, మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గారితో మనం ఉన్నాం. ఆయన గట్టి పోటీనిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరుస్తూ ఎందుకు ఓటు వేయాలని చెప్పి చెప్తున్నారు. ఆయన మనతో ఉన్నారు, మరిన్ని విషయాలు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎట్లా ఉంది సార్ ప్రచారం, ఎట్లా ఉంది, ఎట్లా ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు? అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా ఇక్కడ చెప్పాలనుకుంటున్నా ఏంటంటే కేసీఆర్ గారి మీద పూర్తిగా నమ్మకంతో ప్రజలు ఉన్నారు. కేసీఆర్ గారు అయితేనే అభివృద్ధి ఆగకుండా ముందుకు వెళ్తుంది, అదేవిధంగా సంక్షేమాన్ని కూడా ఆయన ముందుకు తీసుకెళ్తారు అనేది ప్రజలలో చాలా అద్భుతంగా ముందుకు పోతుంది. కాన్స్టిట్యూన్సీలో పోటీ ఎలా ఉండబోతుంది సార్? అధికే వాతావరణం ఎట్లా ఉంది? నాకు తెలిసి మా యొక్క మల్కాజ్గిరి నియోజకవర్గంగా పోటీ లేదనుకుంటున్నాను, బికాస్ కేసీఆర్ గారు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏంటంటే కేసీఆర్ గారి పైన ఎక్కడికి వెళ్ళినా కానీ పూర్తి నమ్మకంతో ఉన్నారు. మేము మా వంతుగా ఆ యొక్క ఇమేజ్ని కింది పడిపోకుండా ప్రజలకు కేసీఆర్ గారు మేనిఫెస్టో ఏదైతే ఇచ్చారో ఆ మేనిఫెస్టోని వాళ్ళకి ఇంకా సవివరంగా వివరించి ఇంకే విధంగా ఇన్ని రోజులు అందించిన సంక్షేమ పథకాలు ఒక ఎత్తు, ఇక ముందు కూడా అందించే సంక్షేమ పథకాలు ఒక ఎత్తు, కాబట్టి కేసీఆర్ గారి పథకాలని ఆల్రెడీ ఉన్నవి ఇంకా ముందు ముందు రాబోతున్నవి అన్నింటినీ కూడా వాళ్ళకి సవివరంగా చెప్పినప్పుడు వాళ్ళు చాలా స్పందన చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళకు ఒకటే నమ్మకం, ఇప్పుడు కేసీఆర్ గారు ఒక్కరే వాళ్ళకు మంచి అంటే ఒక పెద్ద లీడర్గా కనిపిస్తున్నారు. వేరే పార్టీలలో వాళ్ళ వేరే పార్టీ గురించి అడిగినప్పుడు వాళ్ళు కొట్లాడుకుంటారు సార్, వాళ్ళు ఎవరో ఇంకా వాళ్ళ ముఖ్యమంత్రినే డిక్లేర్ చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అనే విధంగా స్పందన అద్భుతంగా ఉండాలి. మేనిఫెస్టోతో పోల్చుకుంటే సార్, బీఆర్ఎస్ మేనిఫెస్టోకి కాంగ్రెస్ మేనిఫెస్టో ఏమైనా టఫ్ పోటీ ఉంటుందంటారు? అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, చెప్పే వ్యక్తి ఎవరు అనేది ఇక్కడ మీరు చాలా స్పష్టంగా చూడాలా. మనం చెప్పే వ్యక్తి అంటే ఎదుటి వ్యక్తి, ఇప్పుడు మనం ఒక ఊర్లో ఒక ఏదో బస్తీలో ఒక ఎక్కడైనా కానీ ఒక పెద్ద మనిషి దగ్గర పోతారు, ఎందుకంటే ఒక మాట సహాయం చేస్తాడు, ఒక పైసల సహాయం చేస్తాడు అనేది చాలా మటుకు మనం చూస్తాం మన ఏరియాలలో ఉన్నప్పుడు. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ గారిని ఆ విధంగా చూస్తున్నా, అంటే చెప్పే వ్యక్తి ఎవరు, ఆయన ఇంతకుముందు ఏం చేసిండు అనే దాని మీద. ఇప్పుడు కేసీఆర్ గారు ఏది చెప్పినా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఒకటి రెండు విషయాలలో రాకున్నా కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవాళ రాలా రేపు మాత్రం మాకు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇస్తారు అనేది. ఇక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టోనా ఇంకో ఒకరి మేనిఫెస్టోనా కాదు, చెప్పే వ్యక్తి ఎవరు, అది ఆయన చేయగలుగుతాడా అనేది వాళ్ళు చూడగలుగుతున్నారు. అందులో కేసీఆర్ గారి పైన
పూర్తి నమ్మకంతో వాళ్ళు ఉన్నారు వాళ్ళు అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీ నుంచి గాని కాంగ్రెస్ నుంచి గాని వాళ్ళ మీద నమ్మకం లేదంటారా జనాలకు నాకు ఆ విధంగా కనిపించిన సందర్భాలు లేవు ఎందుకంటే మీరు చూసినారు మనం గతంలో మోడీ గారు 400 సిలిండర్ ఉంటేనే దాని మొక్కి ఓటేయండి అని చెప్పిన సందర్భం వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూసిన సందర్భాన్ని అదే విధంగా పెట్రోల్ ని 50 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు పైచిల్కి వెళ్ళిపోయింది ఎక్కడ కూడా ఒక ధరల తగ్గుదలలో కానీ ఇంకో విషయంలో కానీ మోడీ గారు చేసింది వాళ్ళకి ఎక్కడ కనిపించలేదు అదే విధంగా మన కాంగ్రెస్ సంబంధించి అక్కడ అసలు ఎవరు నాయకుడు లేదు ఏ నాయకుడు చెప్తే ఏమి వినాలా అనే సందర్భం మీరు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు స్పష్టంగా నాయకత్వంలో కానీ ఇవాళ తెలంగాణను ముందుండి నడిపించడంలో కానీ అందేందుకు 10 ఏళ్ల కింద ఇవాళ కరెంటుని 24 గంటలు కరెంటు పోకుండా ఇచ్చిన దాన్ని మంచినీళ్ళు ట్యాంకర్ లేకుండా మంచినీళ్ళు ఇచ్చిన విషయాన్ని మేము ప్రతి దగ్గర పోయినప్పుడు అప్పటి అంటే 10 ఏళ్ల కింద సార్ చేసిన విషయాలను ఇప్పుడు గుర్తు చేసుకుంటూ సార్ మాకు ఈ రెండు జాలు అనే విధంగా పబ్లిక్లో వెళ్తుంది అది కాన్స్టిట్యూన్సీలో పోటీ ఎలా ఉండబోతుంది సార్ మీకు పోటీ ఎవరు అనుకుంటున్నారు ఎట్లా ఉంది మైనంపల్లి మీరు ఢీకొనబోతున్నారు రాజకీయ వ్యూహాలు ఎట్లా ఉన్నాయి ఇవాళ ఒకటే మళ్ళీ చెప్తున్నా అండి ఇక్కడ మళ్ళీ అదే విధంగా కేసీఆర్ గారే ఇవాళ కేసీఆర్ గారిని చూసి ప్రజలు ఓటేస్తారు దానికి నేను నా వంతు అంటే నా వంతు పనిగా ఏంటంటే నేను ఆయన పెట్టిన సంక్షేమాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుండ హైదరాబాద్ని ఏ విధంగా తెలంగాణను ముందుకు నడిపిస్తుండో అనేది నేను స్పష్టంగా చెప్పగలిగి నా వంతుగా ఇప్పుడు నేను కూడా అనేక కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను అదేవిధంగా అనేక ప్రజలకు సంబంధించిన విషయాలపై పోరాడి అంటే పోరాడి ఇన్ ద సెన్స్ అది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ప్రత్యేకంగా కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి అనేక సమస్యలను సాల్వ్ చేసిన విధంగా ఇలా నేను దానికి యాడ్ చేసుకోగలిగితే సరిపోతుంది ఇంకా నాకు అక్కడ పోటీ అనేది ఎవరు కనిపించట్లేదు వాళ్ళు ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితి ఇప్పటి వరకు బీజేపీ అసలు ఎక్కడ ప్రచారం లేదు ఇవాళ అదేవిధంగా మీరు కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి కూడా ఏదో రాత్రి ఓ రెండు ఇండ్లలోకి పోయి ఓ ఇద్దరికి వాళ్ళు పడుకున్న వాళ్ళకు లేపి వాళ్ళని కండువగప్పి వెళ్ళిపోవడం తప్ప ప్రచారం ఎక్కడ చేసినట్టయితే కనిపించట్లేదు అంటే బలమైన అభ్యర్థిగా భావించట్లేదా మీరు నేను అదే చెప్తున్నాను కదా ఇంతకుముందు ఎక్కడ నాకైతే బలమైన అభ్యర్థులు కనిపించట్లేదు ఇవాళ ప్రజలు పక్కాగా కేసీఆర్ గారు నమ్ముతున్నారు దానికి మేము కేసీఆర్ గారు ఏం చేయగలుగుతారో చేసినరో చెప్పి మా వంతుగా మేము ఏ విధమైన గుండాగిరి చేయకుండా ఏ విధమైన కబ్జాలు చేయకుండా ఏ విధమైన ప్రజలకు ఇబ్బంది పెట్టము ఇతను సమస్యలను అర్థం చేసుకోగలుగుతాడు సమస్యలపై పోరాడగలుగుతాడు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఒక అడిషనల్ ఫండ్ తీసుకురాగలుగుతాడు అనే విషయాలని ప్రజలకు నేను కూడా చెప్పగలిగిన ఇట్లా అంటే ఈజీగా విజయం సాధించగలుగుతామని నేను నమ్ముతున్నాను చూసుకుంటే సార్ మీరు గత లోక్సభ ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చారు అంతకుముందుకు విద్యారంగం వైద్య రంగంలో సేవలు అందించారు సో రాజకీయం రాజకీయంగా మీకు ఉన్న అనుభవం ఇప్పుడు ఎన్నికల్లో మీ వ్యూహాలకు సరిపోతుంది అంటారు తప్పకుండా తప్పకుండా అండి నేను 2019లో కేసీఆర్ గారు నాకు టికెట్ ఇచ్చి లోక్సభలో నిలబడమన్నప్పుడు నిలబడి ఓడిపోవడం జరిగింది ఆ ఓడిపోయినప్పుడు ఒకటే అనలైజ్ చేసుకున్నా నేను కూడా ప్రజల వద్దకు వెళ్ళగలగాల ఇప్పుడు కేసీఆర్ లాంటి మహానాయకుడు ఏ విధంగా అయ్యిండు మహానాయకుడు ప్రజలకు మంచి చేయబట్టే ఇలా ఒక మహానాయకుడుగా అయిండు ఇలా తెలంగాణను సాధించి ఇలా అన్నీ ఫనంగా పెట్టి తెలంగాణను సాధించినది కూడా మనం చూస్తున్నాం అంటే మనం ప్రజల పక్షాన ఏదో విషయాన్ని గురించి అయితే పోరాడితే మనం ఎదుగుతాము అనే ఒక్కటి గమనించుకొని ఇలా అనేక సమస్యలపై పోరాడి ఇంకా అనేక సేవా కార్యక్రమంలో పాల్గొని ఇవాళ మహిళల కోసం ఒక ట్రైనింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ యొక్క అంటే ఫ్యామిలీలో ఒక అడిషనల్ ఇన్కమ్ని క్రియేట్ చేసే దిశ కూడా చాలా పనులు చేయడం జరిగింది అదేవిధంగా మా అమ్మగారి పేరు మీద హాస్పిటల్ నెలకొల్పి అక్కడ ఉచితంగా పూర్తిగా కేసీఆర్ గారి స్ఫూర్తి అదేవిధంగా మా అమ్మ ఆదేశాలకు అనుగుణంగా ఇలా అనేక సేవా కార్యక్రమం చేయడం జరిగింది ఇంకా మా నాన్నగారి స్ఫూర్తితో ఇవాళ ప్రతి ఒక్క అంటే ప్రతి ఇయర్ ఒక 30 మంది విద్యార్థులకు ఉచితంగా అంటే క్రీడాకారులకు ముఖ్యంగా విద్యార్థులకు క్రీడాకారులకు వాళ్ళకు ఉచితంగా విద్యను అందించడం జరుగుతుంది ఇట్లా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకెళ్తుంది అంటే సార్ ఈ గత ఎన్నికల్లో మీరు ఎంపీ అభ్యర్థిగా ఓడిపోయారు మీ పైన రేవంత్ రెడ్డి గెలిచారు మీ కాన్స్టిట్యూన్సీ మీద ఆయన ప్రభావం కానీ ఏమైనా ఉందంటారు ఉంటుందంటారు మీరు బహుశా చూసిండొచ్చు మీరు జర్నలిస్టు మిత్రులు మీకు బహుశా అవగాహన కూడా ఉంటుంది
అందరూ కూడా అక్కడక్కడ ప్లకార్డ్స్ పట్టుకొని తిరుగుతున్నారు ఏందంటే మా ఎంపీ ఎక్కడ ఉన్నాడు అనే కనబడట్లేదు అనే విధంగా తిరుగుతున్న సందర్భం మీరు చూశారు అతను కేవలం ఇక్కడ మల్కాజ్గిరిలో ప్రశ్నించే గొంతు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అంటే ప్రజలు కూడా ఏంటంటే ఒక నమ్మిండ్రు ఆయనకు ఓట్లు వేసిండ్రు దాన్ని కూడా ఆయన వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇవాల ఓన్లీ పిసిసి అధ్యక్షుడిగా ఎదగాల ఇంకో పదవికి నేను పోవాలనే తలంపు తప్ప ఇయల మల్కాజ్గిరి నియోజకవర్గం అంటే పార్లమెంట్ పరిధిలో ఒక్క పని ఆయన తీసుకొచ్చిండు ఒక ప్రశ్న పార్లమెంట్లో అడిగిండు ఇంత ఫండ్ తీసుకొచ్చిండు అనే సందర్భం నాకైతే ఎక్కడ కనిపించలేదు మీ అందరికీ కూడా ఆ విషయం చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలుసు అది ప్రజలకు కూడా తెలుసు ప్రజలు కూడా ఇక్కడ మీకు తెలిసిన ఎంపీ అంటే ఇప్పటివరకు మేము చూడలేదు అనే మాటనే మాట్లాడుతున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రచారం దూసుకుపోతున్నారు ఎట్లా మంత్రి మల్లారెడ్డి అల్లుడిగా మీరు ఉన్నారా లేక ప్రజా నాయకుడిగా మీకు ఎట్లా ఉంది రెస్పాన్స్ కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నాకు ముఖ్యంగా అదేవిధంగా నాకు ఇయలం నాకు నా లైఫ్లో ఇద్దరు స్ఫూర్తిగా నిలిచి వాళ్ళు నా యొక్క లైఫ్ని తీర్చిదిద్దిన విషయంలో మా నాన్నగారు ఒకటి ఆయన ఏదైతే మనం కరెక్ట్గా ఉండాలా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు మనము ఒకరికి అన్యాయం చేసే విధంగా మనం ఉండకూడదు దుర్భాషలు ఆడొద్దు మనం ఒకరిని అంటే ఏ రకమైన అన్యాయానికి మన వలన వేరే వాళ్ళకి గురి కావద్దు అనే ఒక నైతికంగా అంటే ఒక నైతికంగా ఒక సామాజిక పరంగా ఏ విధంగా ఉండాలా అనే విషయాలపై ఆయన దగ్గర చాలా నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా బిజినెస్ పరంగా వచ్చినప్పుడు మల్లారెడ్డి గారి దగ్గర ఆయనను చూసి చాలా విషయాలను నేర్చుకోవడం జరిగింది సో ఈ విధంగా స్ఫూర్తి పొందినాం కానీ రాజకీయంగా మాత్రం కేసీఆర్ గారి వల్లనే నాకు స్ఫూర్తి అండి సార్ కంటోన్మెంట్ కాన్ఫరెన్స్కి మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు లాస్ట్ నందితకు మీ సపోర్ట్ ఎలా ఉంటుంది తప్పకుండా అండి అక్కడ నా యొక్క ప్రచార బాధ్యతలు చేస్తూ నాకేంటంటే అద్భుతమైన ఇవాళ కార్పొరేటర్లు అందరూ కూడా ఎవరు కూడా మైనంపల్లి గారు ఎంబడి ఎవరు వెళ్ళిన సందర్భం మీరు చూస్తున్నారు ఒక్కరు కూడా రిజైన్ చేసి వెళ్ళలేదు ఈవెన్ నందికంటి గారు కాంగ్రెస్ నుంచి మన పార్టీలోకి వచ్చినప్పుడు కూడా పూర్తిగా అందరు అతని తరఫున 99% అతని లీడర్సు కార్యకర్తలు కూడా మన పార్టీలో చేరిన సందర్భం సో ఆ బలం ఉంది అక్కడ నందికంటి శ్రీధర్ గారు ఉన్నారు అద్భుతమైన కార్పొరేటర్లు ఉన్నారు పనిచేసే కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళందరి వలన నాకు కొంచెం వెసులుబాటు ఉంది దానివలన నేను ఇక్కడ లాసే నందితకు కూడా హెల్ప్ చేయడానికి కొంచెం వీలుంది తప్పకుండా నాకు ఎందుకంటే ఇక్కడ తిరిగిన అనుభవము పనిచేసిన అనుభవము ప్రజలతోటి ఉన్న సంబంధాలు వాటిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాను సార్ మీరు రాజకీయాల్లో కాకుండానే విద్యా వైద్య రంగంలో కూడా చాలా సేవలు అందించారు అది మీకు ఇంతవరకు ఎన్నికలు ఉపయోగపడుతుందంటారు ఇవాళ మీరు చూస్తున్నారు రాజశేఖర్ రెడ్డి అంటే ఒక అరే ఈయన ఒకరికి మోసం చేసిన వ్యక్తి కాదు ఒకరిని తిట్టే వ్యక్తి కాదు ఒకరిని అన్యాయంగా ఆస్తులు ఆక్రమించే వ్యక్తి కాదు అన్యాయంగా ఇంకా అరాచకాలు చేసే వ్యక్తి కాదు అనేది ప్రజలల్లో ఉంది అదేవిధంగా ప్యారలల్గా ఇవాళ నేను చూస్తున్నాను ఇవాళ నా విద్యార్థులు సుమారు చాలామంది అక్కడ విద్యార్థులు కానీ ఫ్యాకల్టీ కానీ మా వాళ్ళు అక్కడ చాలామంది వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సార్ మీకోసం మేము పనిచేస్తాము అన్నప్పుడు నాకు తృప్తి ఎందుకంటే నేను చేసే పనికి నేను ఏ విధంగా అయితే క్వాలిటీగా కాలేజీలు నడుపుతున్న విషయాన్ని వాళ్ళు చూసి దానికి ప్రభావితమై అంటే ఈ వ్యక్తి రావడం మూలాన మా యొక్క నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్క విషయం ఈయన ముఖ్యమంత్రి గారి దృష్టికి కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అభివృద్ధిని ఇంకా పరిగెత్తించగలుగుతాడు అనేది వాళ్ళు నమ్మి ఇలా వాలంటీర్గా ముందుకు వస్తున్న వైనాన్ని చూస్తుంటే నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను సార్ పార్టీ మేనిఫెస్టో మీ అధినేత సూచనలతో మాత్రం వెళ్తున్నారా నియోజకవర్గంలో ప్రజలకి ప్రచారం కోసం ఇంకా ఇక్కడ స్థానికంగా డెవలప్మెంట్స్ చేయాల్సిన సమస్యల గురించి కూడా చాలా మంచి ప్రశ్న అడిగారండి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో మీరు అందరూ గమనించి ఉండొచ్చు చాలా అద్భుతంగా ముందుకు తీసుకుపోతుంది ఇలా ఉదాహరణకు కేటీఆర్ గారు విదేశీ పెట్టుబడుల కోసం ప్రతి ఇయర్ విదేశాలకు వెళ్ళి వాళ్ళని ఒప్పించి ఇవాళ కంపెనీస్ ఇక్కడ తీసుకొస్తున్నాడు వాళ్ళు కంపెనీస్ రావడం అంటే ఆషామాషి విషయం కాదండి ఇక్కడ మౌలిక సదుపాయాలు అనేది మనం అద్భుతంగా ఇవ్వగలిగిన నాడే వాళ్ళ కంపెనీ కూడా వాళ్ళు కంపేర్ చేసుకుంటారు వాళ్ళ దేశంలో మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లో అవి ఉన్నాయా లేదా వాటిని అవి ఉంటేనే ఇవాళ ఒక కంపెనీ వచ్చి ఇక్కడ
పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటది లేకపోతే ఏ కంపెనీ మన దగ్గరికి రాదు సో అటువంటి విషయాలలో ఇలా మౌలిక సదుపాయాలు వీలు కల్పించే అంటే మౌలిక సదుపాయ కల్పనలో ఏ విధంగా ముందుకు వెళ్ళినరో మీరు చూశారు కేటీఆర్ గారు అదే విధంగా ఇవాల ఎలక్ట్రిసిటీ విషయంలో వాటర్ విషయంలో హైదరాబాద్ ఏ విధంగా ముందంజలో ఉంది మానవ వనరుల అభివృద్ధిలో ఏ విధంగా ముందంజలో ఉంది ఇలా ప్రతి ఒక్క రంగంలో మనం ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అనేది మీరు చూస్తున్నారు సో ఏ విధంగా ముందుకు వెళ్తుందో మీరు చూస్తున్నారు ఇది ఈ సందర్భం బట్టి నేను చెప్తున్నా ఏందంటే ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన సందర్భం మనకు కనిపిస్తుంది ఇలా ఉదాహరణకు ఎల్బీ నగర్లో మనం చూస్తే మనకు అక్కడ ఒక్క క్రాసింగ్స్ దగ్గర కూడా ఇలా ఎల్బీ నగర్ చౌరస్తా దాటాలంటే ఒక 5 మినిట్స్లో ఇట్లా వెళ్ళిపోతున్నాం అంటే ఆ విధంగా అక్కడ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారికి కానీ కేటీఆర్ గారు కానీ సార్ నా దగ్గర ఈ సమస్య ఉంది ఈ సమస్యను మీరు పరిష్కరించాలంటే వాళ్ళు రెగ్యులర్గా వచ్చే ఫండ్ కాకుండా అడిషనల్గా ఇచ్చి వాటిని అభివృద్ధి చేసింది మీరు చూశారు అదేవిధంగా అక్కడ అనేక భూ సమస్యలు ఉండే ఆ భూ సమస్యలను కూడా పరిష్కరించుకోగలిగాను అదేవిధంగా మనం జవహర్ నగర్లోకి వస్తే ఒక 40,000 పట్టాలని ఆ యొక్క మా మంత్రి మల్లారెడ్డి గారు అక్కడ ఇప్పించుకోగలిగాను మీరు కుక్కుట్పల్లి వెళ్ళినప్పుడు కుక్కుట్పల్లిలో చూసినప్పుడు అక్కడ అనేక మల్టీపర్పస్ హాల్స్ని ప్రతి ఒక్క డివిజన్లో వాళ్ళు నిర్మించుకోగలిగినారు ప్రతి దగ్గర మీరు చూస్తుంటే అంటే ఎమ్మెల్యేకి ఇంట్రెస్ట్ ఉండి ఎమ్మెల్యేకి ఇంట్రెస్ట్ ఉండి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ప్రభుత్వ పరంగా సహకారం లభించి వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేసిండ్రో మనకు ఆ ఏరియాలలో స్పష్టంగా కనిపించింది అన్ఫార్చునేట్లీ ఇలా మన పార్టీ టికెట్ మీద వెళ్ళి సొంత లాభము ఎక్కడ కబ్జా పెట్టాలా ఏ గుండాన్ని నేను ప్రోత్సహించాలా అనే విషయాలపైనే దృష్టి పెట్టుకొని మా కొడుకుకు టికెట్ ఏ విధంగా రావాలా నా రాజకీయ వారసుని ఏ విధంగా తీర్చిదిద్దాలా అనే తలంపు తప్ప ఇక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నేను ఇవాళ నేను ఈ యొక్క సమస్యను నేను పరిష్కరించుకోవాలని ఎక్కడ కూడా కనిపించలేదు మీకు ఉదాహరణకు 278 అనే సర్వే నెంబర్ అక్కడ ఉంది దాంట్లో 236 ఎకరాలు ఒక 22 కాలనీలు సుమారు 100,000 మంది ప్రజలు అక్కడ ఉంటారు అంటే ఒక అంతమంది జనాభాని ప్రభావితం అక్కడ చేస్తుంది దాని విషయంలో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన సందర్భం ఎక్కడా కూడా కనిపించలేదు సో మీరు దాన్ని చూస్తున్నారు అది నేను ముఖ్యమంత్రి గారికి మొన్న నాకు ఎప్పుడైతే టికెట్ ఇచ్చి ఆశీర్వదించి పంపించిన మరుక్షణం ఆ సమస్య నేను అక్కడ వెళ్ళినప్పుడు కాలనీ వాళ్ళు చెప్పంగానే నేను అది ముఖ్యమంత్రి గారు చెప్పిన వెనువెంటనే దానిపై స్పందించి దాన్ని సాల్వ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అక్కడ రైల్వే క్రాసింగ్స్ అంటే ఒక మల్కాజ్గిరి నియోజకవర్గం రైల్వే లైన్లతో ఒక చక్ర దిగ్బంధంలో ఉన్నట్టు ఉంటుంది అటువంటి విషయాలను ఒక్క రైల్వే క్రాసింగ్ని కూడా ఇవాళ చేయకపోవడం శోచనీయం అదేవిధంగా మనం ఇలా బండ చెరువు అక్కడ అల్వాల్ చెరువు లాంటి ఒక చెరువులు చాలా చెరువులు ఉన్నాయి ఆ చెరువులలో ఇప్పటికీ మురికి నీరు ప్రవహిస్తూ మొత్తం చెట్లు పొదలు నాకు భవిష్యత్ మొత్తం హైదరాబాద్లో మీరు ఏ నియోజకవర్గం వెళ్ళినా అట్లాంటి చెరువులు అంటే అంత దుస్థితిలో ఉన్న చెరువులని మీరు చూడలేరు కనీసం వాటిని డెవలప్ చేసే పరిస్థితి లేదు దానిపైన ఉన్న కాలనీస్కి ఆ యొక్క వరదని ఏ విధంగా హ్యాండిల్ చేయాలా కిందన్న కాలనీస్ ఓవర్ఫ్లో వర్షాలు పడ్డప్పుడు ఓవర్ఫ్లో ఏ విధంగా దాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలనే విషయాలపైన అసలు అవగాహన లేదు పట్టించుకునే వైనం లేదు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇలా డ్రైనేజ్ ఓవర్ఫ్లో కాలనీలలో ఎక్కడ పోయినా ప్రజలు ఇవే చెప్తున్నారు మీరు మచ్చబులారం డివిజన్కి వెళ్ళండి మీరు 139 డివిజన్కి వెళ్ళండి ప్రతి మౌలాలికి వెళ్ళండి రోడ్లు సరిగా లేని విషయము ఎందుకంటే నేను ఇది కంపారిజన్ మళ్ళీ మీరు అనొచ్చు ఆయన మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నాడు కదా అని అనొచ్చు కానీ వేరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేసిండ్రు ప్రభుత్వ విజన్కి అనుగుణంగా ఏ విధంగా పనిచేసిండ్రో స్పష్టంగా కనిపిస్తుంది అవసరాలను ఎలా తీర్చారు ఏ విధంగా తీర్చారో అనేది స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడికి పోతే మాత్రం ఆ విధమైన పనులు కనిపించాల మా కొడుకు రాజకీయ భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలా నేను ఏ ల్యాండ్ని కబ్జా పెట్టాలా జొన్నబండల ల్యాండ్ని కబ్జా పెట్టాలనా లేకపోతే అల్వాల్స్ రాక్ హిల్స్ అనే ఏరియాని నేను కబ్జా పెట్టాలనా అనే ఆలోచన తప్ప వేరే ఎక్కడ కూడా మౌలాలీలో ఏ విధంగా కబ్జాలు పెట్టాలా అనేది ఆలోచన తప్ప ఏ గుండాగాడికి నేను పోలీస్ స్టేషన్లో సపోర్ట్ ఇవ్వాలా మీకు ఇంకో ఉదాహరణ చెప్తానండి 119 నియోజకవర్గాలలో పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్ మా యొక్క మల్కాజ్గిరి నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నాయి ఎవడు మాట్లాడితే ఎదురించి మాట్లాడితే కాలనీ సంక్షేమ సంఘాల పైన కూడా ఇవాళ కేసులు పెట్టిన వైనాన్ని మనము ఇవాళ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మనం చూస్తాం ఈ పరిస్థితిని అంతా మీరు ఎట్లా చేంజ్ చేయబోతున్నారు మీ విజన్ ఏంటి తప్పకుండా అండి నేను అదే విధంగా చెప్తున్నాను కదా ఇవాళ పక్క నియోజకవర్గాల్లో ఇవాళ ఒక స్కై వాక్ నిర్మించుకొని ఒక
ఉప్పల్లో ఏ విధంగా డెవలప్ అయ్యింది మనం వేరే దగ్గర ఎట్లా డెవలప్ అవుతనే ప్రతి మీరు ఏ కూడళ్ళు చూడండి ఇప్పుడు ప్రతి దగ్గర కూడళ్ళని ఎంత అందంగా తీర్చిదిద్దినరో మా మల్కాజ్గిరిలో ఒక్క కూడలు కూడా మీకు ఎందుకు ఇందిరా గాంధీ స్టాచ్యూ అని మన అల్వాల్ నుంచి మన ఏమంటారు ఈ మచ బులారం బొయ్యే రోడ్లో ఒక జంక్షన్ ఉంది ఆ జంక్షన్లో ట్రాఫిక్ సమస్య ప్రతిరోజు పబ్లిక్ అవస్థలు పడతారు ఆ చిన్న సమస్య దాన్ని అభివృద్ధి చేసి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా అనే సోయి మాత్రం లేకుండా ఉంది నేను ఇవన్నిటిని గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు దృష్టికి తీసుకుపోయి వాళ్ళు నాకు ఒకటే చెప్పినారు వాళ్ళు ఏమన్నారు ఆ నియోజకవర్గం అభివృద్ధి చేయలేదు ఆ ఎమ్మెల్యే కాబట్టి నీకు అడిషనల్ ఫండ్ ఇస్తాం సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేస్తాం నిన్ను ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి నన్ను ఆశీర్వదించి పంపించడం జరిగింది అంటే పక్క దగ్గర మనకు ఒక 1000 కోట్లు వస్తే నేను 5000 కోట్లను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని వాటిని అభివృద్ధి చేస్తానని ప్రతి రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర బ్రిడ్జిలు అండర్ పాస్లు కానీ బ్రిడ్జిలు కానీ నిర్మిస్తానని అదేవిధంగా ఇలా వైకుంఠ ధామాలు అండి ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి వైకుంఠ ధామాలు అద్భుతంగా మీరు మౌలాలికి తీసుకెళ్తాను మీరు ఒకసారి మీరు వస్తే మీరు చూస్తారు అది వైకుంఠ ధామమా లేకపోతే పాతకాలంలో ఉన్న వైకుంఠ ధామ పందులు అదేవిధంగా పొదలు చెట్లు చేమలు అట్లా అక్కడ కార్యం నిర్వహించుకోవడానికి కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి సో ఇటువంటి విషయాలని నేను ప్రజలను మమేకం చేసుకొని ప్రజలతో ఉండి వాళ్ళ సమస్యలను తీసుకొని తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ సాల్వ్ చేస్తానని అంటే మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు మరి రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి ఎందుకు గెలిపించాలి మీకు మళ్ళీ ఇంతకుముందు చెప్పానండి కేసీఆర్ గారు మొట్టమొదటిగా అంటే టాప్10 రీజన్స్ కేసీఆర్ గారండి తర్వాత నేను సమస్యను ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతాను కేసీఆర్ గారికి ఈ సమస్యను ఏ విధంగా తీసుకెళ్తాను దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాను అనే దాని మీద నేను ఫోకస్ చేస్తున్నాను అదేవిధంగా సంక్షేమంగా నా తరఫున ఇలా సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నాను అనేది ప్రజలు స్పష్టంగా చూడగలుగుతున్నాను నేను నా అభ్యర్థిత్వాన్ని తీసుకున్నాక బీఫామ్ తీసుకొని సార్ పోయి అక్కడ పనిచేయమన్నప్పుడు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఆల్రెడీ నేను ప్రజల సంక్షేమానికి ప్రజలకు సంబంధించిన సమస్యలపై ఏ విధంగా పనిచేసినో అక్కడ స్పష్టంగా వాళ్ళు తెలుసుకున్నారు అంటే ఉదాహరణకు ఇక్కడ ప్యాట్నీ నాలా పైన 11 కోట్ల రూపాయలతోటి కేటీఆర్ గారిని ఒప్పించి ఎన్నో ఏళ్లతోటి ఉన్న సమస్యను నేను పరిష్కరించిన విషయాన్ని వాళ్ళు చూసినారు అదేవిధంగా ఇవాళ రోడ్డు క్లోజర్ సమస్యలపై నేను పోరాడింది వాళ్ళు చూసినారు ఎందుకంటే ఇది ప్రత్యేకంగా మల్కాజ్గిరి నుంచి వచ్చే ప్రజలకే ఎక్కువ ఈ యొక్క ప్రాబ్లం ఉండేది ఎందుకంటే వాళ్ళు సిటీకి రావాలంటే ఈ డిఫెన్స్ ఏరియాల నుంచి రావాలి దానిపై పోరాడిన సందర్భాన్ని వాళ్ళు చూసినారు అదేవిధంగా అనేక విషయాలు ఇవాళ కుమ్మర వడ్డెరకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వ్యవహారంపై నేను ప్రత్యేకంగా స్టడీ చేయించి సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్తో స్టడీ చేయించి వాళ్ళకు సంబంధించిన విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళింది చూసినారు ఇలా అనేక సందర్భాల్లో ఇంకా మహిళల కోసం నేను చేస్తున్న వర్క్ని అంటే నా వంతు కృషిగా వాళ్లకు ఒక వాళ్ళ జీవన ప్రమాణాలు పెంపొందించే విషయంగా నేను ఏ విధంగా పనిచేశానని చూశారు ఇలా మన మెప్మా కింద ఉన్న రిసోర్స్ పర్సన్స్ వాళ్ళకి ఏ విధంగా వెసులుబాటు కల్పించిన అనే విషయాన్ని చూస్తున్నారు ఇలా డ్వాక్రా మహిళలకు ఏ విధంగా నేను సహాయం చేసింది చూస్తున్నాను ఇవన్నింటినీ బేరీ చేసుకొని ఇంకా దీనిపైన నేను హాస్పిటల్ ద్వారా ఇవాళ ఒక సుమారు 3 లక్షల మందికి వైద్య సహాయాన్ని అందించిన విషయాన్ని వాళ్ళు చూస్తున్నారు చివరగా మీ నియోజకవర్గ ప్రజలకి మీ ఓటర్లకి మీ అప్పీల్ ఏంటి సార్ ఒకటే అండి గుండాగిరి వర్సెస్ డెవలప్మెంట్ కబ్జాలు వర్సెస్ డెవలప్మెంట్ మనము మల్కాజ్గిరిని ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం ఏ విధంగా మల్కాజ్గిరిని ఒక మోడల్ మల్కాజ్గిరిగా తీర్చిదిద్దుకోవాలా ఇవాళ అనేక సమస్యలు ఉన్న మల్కాజ్గిరిని ఒక అద్భుతమైన నియోజకవర్గంగా ఏ విధంగా చేసుకోవాలా లేదు అంటే కబ్జాలకు గురి కావడమా కేసులు పెడతారని భయపడాలనా గుండాలు స్వైర వివహారం చేస్తున్నారనే దానిపైన మనం ఆలోచించాలా అనేది ప్రజలకు నేను చెప్పే సొంతంగా నిర్ణయాలు తీసుకొని సొంత నిర్ణయాలతోటి పనిచేయాలనా అనే దానిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తాను ఓకే సార్ ఫైనల్గా సార్ ఈ కాన్స్టిట్యూన్సీకి ఒక మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్గా కిషన్ రెడ్డి ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఉన్నారు వాళ్ళపైన మీ కామెంట్ ఏంది నేను చెప్పే కంటే ప్రజలైతే ప్రతి దగ్గర పోయినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ మా ఎంపీ అసలు ఉన్నారా రెండో విషయం మా ఇక్కడ సెంట్రల్ నుంచి మాకు ఏదైనా జరుగుతుందా డిఫెన్స్ విషయాలలో ఇవాళ చాలా సమస్యలు ఇప్పుడు రైల్వే క్రాసింగ్స్ అంటే డిఫెన్స్కి సంబంధించినవి
रैलवे संबंधी चाल समस्या लेवल क्रॉसिंग अना वाल निर्मित कदा अगर रामचंद्र राव गारनी वालक सीनियर नेता आये वही चपिंडोड़ा कोई समस्या पैना चपना अगर स्पंदन वैन मन रैलवे क्रॉसिंग्स चूस्ते मन अड़ा सो विषय का इला अनेक विषया एंपी गार अंपी गारे डिफेन्स स्टैंडिंग कमिटी उ అక్కడ ఫెయిల్ అయిన విషయాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. అదే విధంగా ఒక్క పని ఒక్క విషయంలో కూడా కిషన్ రెడ్డి గారు అక్కడ పని చేసిన విషయం ఒక కేంద్ర ప్రభుత్వ పరంగా ఒక ఫండ్ తీసుకొచ్చి పని చేసిన విధానం మనమైతే చూడట్లా. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి ఉన్నారు. ఎంపీగా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఉన్నారు. వాళ్ళపైన మీ కామెంట్ ఏంటి? సర్ మీరు రేవంత్ రెడ్డి గారి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతారు. అతను సీట్లు అమ్ముకుంటున్న వైనాన్ని మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇంతకు ముందు కూడా సీట్లు అమ్మిన విషయం అంటే ఓటుకు నోటు కేసులో అతను ఇరుక్కున్న వ్యక్తి ఇయాల పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను అదే విధంగా మాకు ఇయాల ఒక్క రూపాయి పని చేయని విషయాన్ని మనం ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇవాళ కిషన్ రెడ్డి గారు నేను కరోనాలో కుర్కురే ప్యాకెట్లు ఇచ్చిన అని చెప్తున్నాడు, కానీ ఒక రైల్వే ప్రాజెక్ట్ తెచ్చినా అనే విషయాన్ని ఒక రైల్వే అండర్ పాస్ నిర్మించిన అనే విషయాన్ని మాత్రం చెప్పలేకపోతున్నాం. ఓకే సార్, మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఇక్కడ ప్రజల సమస్యలు ఏంటి అని పూర్తి అవగాహనతో మరి రాజశేఖర రెడ్డి గారు కనిపిస్తూ ఉన్నారు. మరో నేతతో మరో ముచ్చట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నాను. నమస్తే తెలంగాణ. సబ్స్క్రైబ్ చేసుకోండి.